తిరుపతి విమానాశ్రయానికి ఓ ఆగంతుకుడు బెదిరింపు లేఖ పంపాడు. సిఐఎస్ఎఫ్ అధికార వెబ్సైట్కు లేఖ పంపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. నిందితుణ్ణి పట్టుకునేందుకు ఎయిర్పోర్ట్ పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. తిరుపతి విమానాశ్రయానికి ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖ పంపాడు. సిఐఎస్ఎఫ్ అధికార వెబ్సైట్కు లేఖ పంపడంతో అధికారులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక ఏర్పేడు పోలీసులు బృందాలుగా ఏర్పడ్డట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చందు, ఏదైతే సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్కి ఆగంతకుడు బాంబు బెదిరింపు లేఖను పంపించినంత వాస్తవమే, కానీ అందులో రేణిగుంట విమానాశ్రయమా, చెన్నయ్యా, లేదంటే మిగతా దేశంలో ఏ విమానాశ్రయం అనేది పూర్తిగా బయటికి రాకపోవడంతో పోలీసులు కూడా కొంత సందిగ్ధతల్లో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ గత రాత్రి ఈ మెయిల్ వచ్చిన తర్వాత పోలీసులు ఈ మెయిల్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. తిరుపతి ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి సంబంధించినటువంటి పోలీసు బృందం కూడా దీనికి ప్రత్యేకంగా పోలీసు అధికారులతో ఒకసారి చర్చలు జరిపారు. దాని మీద దర్యాప్తుకు సంబంధించి ఒక రెండు బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇది అంటే బెదిరింపు లేక అంటున్నారు, కానీ ఇది ఆగంతకుడు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాడనేది తెలియదు, కాబట్టి విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలుపుతున్నారు. చందు, రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.